మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీకి గుడ్ బై చెప్పబోతున్నారని, బీజేపీలో చేరడానికి ఆయన సిద్ధమయ్యారని గత కొన్ని రోజులుగా విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంతకీ గంటా తనపై కొనసాగుతున్న ప్రచారాన్ని నిజం చేయనున్నారా? త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న వారిలో ఆయన కూడా ఉన్నారా? అసలు గంటా వ్యవహారంపై విశాఖ టీడీపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం. విశాఖ తెలుగుదేశం పార్టీలో పెద్ద వికెట్ ఒకటి పడనుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీని వేడనున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మొన్నటి వరకు రాష్ట్ర రాజకీయాల్లో తనదైన శైలిలో గంట చక్రం తిప్పారు. తరచూ పార్టీలు మారుతూ ఓటమి ఎరుగని నేతగా ఆయన గుర్తింపు పొందారు. పార్టీలను, నియోజకవర్గాలను ఎప్పటికప్పుడు మార్చేసే అలవాటు ఉందన్న అపవాదిని గంట శ్రీనివాసరావు మూటగట్టుకున్నారని స్వయంగా ఆయన అనుయాయులే అంగీకరిస్తారు. అధికారంలో లేకపోతే ఆయన ఉండలేరని కూడా వారు అంటుంటారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పొందిన గంటా మాత్రం విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఆయన కాస్త డీలా పడ్డారట. దీంతో రాష్ట్రంలోనే కాకుండా విశాఖలోనూ తన హవా తగ్గిందనే భావనలో గంటా ఉన్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. నిజానికి గంటా శ్రీనివాసరావు ఎప్పుడు ఏదో ఒక రకంగా వార్తల్లో ఉండడానికి ఇష్టపడతారనే టాక్ ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలో లేకపోవడంతో ఆయన అలా ఉండలేకపోతున్నారట. పైగా తెలుగుదేశంలోనే కొనసాగుతుంటే గంటాపై అనేక రకాల ఒత్తిళ్లు కూడా వస్తున్నాయట. అయితే ఆయన ఇతర పార్టీల వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ బీజేపీలో కానీ గంటా శ్రీనివాసరావు చేరడం ఖాయమని ఆ మధ్య జోరుగా జరిగిన ప్రచారాన్ని ఆయన ఖండించారు. టీడీపీలోనే కొనసాగుతున్నారు కూడా, కానీ ఇప్పుడు మళ్ళీ గంట పార్టీ మారుతారనే ప్రచారం ఊపందుకుంది. త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరతారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మధ్యనే ఢిల్లీ వెళ్లి బీజేపీ నేత రామ్ మాధవ్ని కలిసి మంతనాలు జరిపారన్న ప్రచారం ఊపందుకుంది. అంతేకాక టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి, సీఎం రమేష్లను కూడా గంట కలిశారని వార్తలు రావడంతో ఇక ఆయన పయనం బీజేపీలోకే అనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఇటీవల బీజేపీ నేతల వరుస ప్రకటనలను చూస్తే టీడీపీ నాయకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే వారు అలా మాట్లాడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని, ఏపీలో బీజేపీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమని కమలనాథులు చెబుతున్నారు. ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ఏపీలో బీజేపీని బలోపేతం చేస్తామని, ఈ నెల 10న జేపీ నడ్డా విజయవాడ వస్తున్నారని, ఈ సందర్భంగా పలువురు తమ పార్టీలో చేరతారని చెప్పారు. అయితే గంట శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు ఆచితూచి సమాధానమిచ్చారు. ఆయన బీజేపీలో చేరుతున్నారో లేదో నాకు తెలియదు, కానీ పార్టీలోకి ఎవరొచ్చినా స్వాగతిస్తామని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పడం గంట వ్యవహారంపై సస్పెన్స్ను మరింత పెంచినట్లు కనిపిస్తోంది. ఒకవేళ పార్టీ మారితే గంట శ్రీనివాసరావు ఒక్కరే కాకుండా ఆయన గ్రూప్ అంతా టీడీపీని వేడతారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. విశాఖలో ఇంత జోరుగా ప్రచారం జరుగుతున్నా గంట గాని ఆయన వర్గ్యులు కానీ ఎక్కడ నోరు మెదపడం లేదు. ఈ మౌనానికి అర్థం ఏంటి? గంట పార్టీ మారుతారా లేదా టీడీపీలోనే కొనసాగుతారా? దీనిపై గంట శ్రీనివాసరావు మాట్లాడితే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని, అప్పటిదాకా ఈ సస్పెన్స్ కొనసాగుతుందని విశాఖ టీడీపీలో చర్చ జరుగుతోంది.